నల్గొండ జిల్లాలో డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో పోలీసులు శాంతి ర్యాలీ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలకు భరోసా కల్పించడానికి సికింద్రాబాద్ నుండి స్పెషల్ పార్టీ పోలీసులు నల్గొండ డీఎస్పీ రాములు నాయక్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. నల్గొండ రోడ్లపై కవాతు నిర్వహించి ప్రజలకు మేమున్నామని ధైర్యం భరోసా కల్పించేందుకు ఈ కవాతు నిర్వహించామని డీఎస్పీ రాములు నాయక్ తెలిపారు. అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో దాదాపు 100 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో కవాతు జరుపుతున్నాం. సంతోషం. నల్గొండ జిల్లాలో ఎలాంటి మత ఘర్షణలు కానీ మత కలవలు కానీ క్రిమినల్ ఏం లేవు. గత 3 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. ట్రైనింగ్లో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా అంతటా ఈరోజు ఫస్ట్ స్టార్ట్. ఇదే విధంగా అన్ని డివిజన్ హెడ్ క్వార్టర్లో ఈ కవాతు జరుపుతాం. అంటే పబ్లిక్కి ఫోర్స్ యొక్క బలం కోసం, దాని ఎబిలిటీ కోసం ఈరోజు ఈ కవాతు జరుపుతున్నాం. ఈ కార్యక్రమంలో పట్టణ మొదటి టౌన్ సిఐ, రెండవ టౌన్ సిఐ మరియు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ, ట్రాఫిక్ సిఐ, పట్టణ ఎస్ఐలు పాల్గొన్నారు.